నమస్కారం, జనం టీవీ వార్తలకు స్వాగతం. టంగుటూరులో కట్టడి ముట్టడి. వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామంలో ఈరోజు భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం సహకరించాలని కోరారు. నిరంతరం గ్రామాలలో పోలీసుల పనితీరును పర్యవేక్షించేందుకు కార్డన్ సెర్చ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది సరైన భద్రత పాటించనందువల్లే చనిపోతున్నారని ఆయన గ్రామస్తులకు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ తనిఖీలలో యాదాద్రి ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి, ఏఆర్ఏసీపీ కిష్టయ్య, యాదిరిగుట్ట రూరల్ సిఐ నరసయ్య, యాదిరిగుట్ట పట్టణ సిఐ పాండురంగారావుతో పాటు మొత్తం 120 మంది కానిస్టేబుళ్లు, 10 మంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. హెల్మెట్ ఉందా నీకు? హెల్మెట్ ఉందా? చూపించు కార్డ్. ఇది కార్డ్ అండి. మార్క్స్ చూపించు. నంబర్ పెన్ నంబర్ దాదాపు 120 పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని ర్యాంక్స్ ఇంక్లూడింగ్ డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు 120 పోలీస్ ఆఫీసర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. కార్డన్ సెర్చ్. సో కార్డన్ సెర్చ్ వల్ల బేసికల్గా మేము 100 డైల్ అనేది ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా 100 డైల్ కాల్ చేయమంటే మాకు ప్రాంప్ట్గా కాల్స్ కూడా వస్తున్నాయి. చిన్న ఏ సమస్య వచ్చినా కూడా కాల్స్ వస్తున్నాయి. మనకు ఆన్ యావరేజ్ 700 to 800 కాల్స్ రాచకొండ కమిషనరేట్లో 100 డైల్స్ కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ వారు క్రమం తప్పకుండా అటెండ్ అవుతుంది. యావరేజ్ టైం కూడా దాదాపు 8 మినిట్స్ పర్ కాల్. అంటే కాల్ చేసిన 8 మినిట్స్ అంటే మనకు భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాలు కొద్దిగా దూరంగా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది. సిటీలో ఇంకా చాలా ఫాస్ట్గా 3-4 మినిట్స్లో కూడా ఇన్సిడెంట్ ప్లేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా వరకు ఇప్పుడు ఆలేరు టౌన్లో కావచ్చు, భువనగిరి టౌన్లో కావచ్చు, చౌటుప్పల్ టౌన్లో కావచ్చు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, లెస్ దెన్ 10 మినిట్స్లో రీచ్ అవ్వడం జరుగుతుంది. కొద్దిగా గ్రామాలు వచ్చేప్పటికి కొద్దిగా టైం పడుతుంది. బట్ స్టిల్ దాన్ని కూడా మేము వీలైనంత ఫాస్ట్గా దగ్గరున్న వెహికల్, నియరెస్ట్ వెహికల్ ఆ విలేజ్ యొక్క పాయింట్కి రీచ్ చేయట్టు కూడా చేయడం జరుగుతుంది. అండ్ అదేకాకుండా ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా మేము చాలామందిని చాలా గ్రామాల్లో, ఎస్పెషల్లీ మనకు చూసేదే యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాల్లో, వేరే చోట పట్టణాల్లో ఉంటాయి బట్ గ్రామాల్లో చాలా చోట్ల ఈ సీసీటీవీ కెమెరాలు అమర్చడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఈ టంగుటూరులో కూడా ఈరోజు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో సీసీటీవీ కెమెరాలు పెడతాం అది త్వరలో అని చెప్పేసి. సో వాళ్ళు కూడా మీ గ్రామస్తులకు కూడా మేము ఆహ్వానం కల్పిస్తున్నాం. ఎందుకంటే ఏ చిన్న క్రైమ్ అనేది ఫస్ట్ సీసీటీవీ కెమెరాస్ ఉంటే కానీ అది ప్రివెంట్ అవుతుంది. చాలా వరకు క్రిమినల్స్ రావడం, ఆ క్రైమ్ చేయడం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇన్ కేసు ఎవరైనా చేసినా కూడా మనకి ఈజీగా డిటెక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళకి కన్విక్షన్ వచ్చేట్టు, శిక్ష పడేట్టు కూడా మనకి చాలా వరకు అది ఎవిడెన్స్గా బాగుంటుంది. ఎందుకంటే అది మనకు డిజిటల్ ఎవిడెన్స్గా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా వాళ్ళకు ఎక్కువ కన్విక్షన్ రేటు పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి సీసీటీవీ కెమెరాస్ మేము గ్రామస్తులకు అండ్ సర్పంచ్ గారు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత త్వరలో సీసీటీవీ కెమెరాలు పెట్టించినట్టయితే మనకు గ్రామంలో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, క్రైమ్ ఇన్సిడెంట్ సెక్యూర్గా ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.